Hello everyone, welcome back to Coding Tricks. So, in our video, numpy universal functions are universal functions are sine functions, cos functions, functions, trigonometric functions, and we it's very good to say like mathematical functions and what to say like complex numbers and arithmetic operations and what to say. కదండి సో అది చూసేస్తున్నాం. మెయిన్ గా టూ స్టాండర్డ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ ఫంక్షన్స్ ఫర్ అరిథమెటిక్ ఆపరేషన్స్ హ్యాండ్లింగ్ నంబర్స్ అండ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటుంది. వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉన్నాయి చూడండి. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఇవి మెయిన్ గా ఫాస్ట్ ఎలిమెంట్ వైజ్ అనే ఆపరేషన్స్ ఇస్తున్నారు, ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇస్తున్నాయి. మెయిన్ గా ఎన్ డైమెన్షనల్ అదే నంపై అంటేనే ఎన్ డైమెన్షనల్ అదే కదండి. సో ఇందులో ఫాస్ట్ అరే ఆపరేషన్స్ ఇస్తుంది అండ్ ఇది మెయిన్ గా బ్రాడ్కాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ టైప్ కాస్టింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో బ్రాడ్కాస్టింగ్ టైప్ కాస్టింగ్ అంటే ఇంకా అదే చూసేస్తుంది కాబట్టి అండ్ ఇది నంపై ఫంక్షన్ యూనివర్సల్ ఫంక్షన్స్ తో నంపై ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ క్లాస్ నుంచి వస్తుంది. నంపై .unc క్లాస్ నుంచి వస్తుంది. ఇది లైబ్రరీ ఫంక్షన్. ఏ లైబ్రరీ ఇది ఎక్కడ నుంచి ఏ లైబ్రరీ ఫంక్షన్ నుంచి వస్తుంది అని అంటే ఫ్రమ్ పైన్ ఫంక్ అనే లైబ్రరీ ఫంక్షన్ నుంచి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి క్రియేట్ అయినది అనమాట. సో ఈ యూనివర్సల్ ఫంక్షన్స్ అనేవి ఆటోమేటికల్ గా పర్ఫామ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ సమ్ ఫంక్షన్ UFNC ఆర్ కాల్డ్ ఆటోమేటికలీ వెన్ ద కరస్పాండింగ్ అరిథమెటిక్ ఆపరేటర్స్ is used on arrays. This can be like మనం ఒకవేళ యాడ్ చేయాలి అని అనుకుంటే ఎన్పీ డాట్ యాడ్ సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఎన్పీ డాట్ సబ్ట్రాక్ట్. ఇవన్నీ మనం ఆల్రెడీ ఫంక్షన్స్ చూసాం కదండి. సో ఆటోమేటికల్ గా ఇవి కాల్ అయిపోతుంది అనమాట. సో మనం ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ చూసేసిద్దాం. సో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఏంటి అంటే సైన్, కాస్, టాన్. సో ఇవి మనకు తెలుసు. నెక్స్ట్ ఏంటి, ఇవి మామూలుగా కంప్యూటర్ సైన్, కాస్ అండ్ టాన్ అనేది యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఇన్వర్స్ సైన్. ఇన్వర్స్ సైన్ కి ఆర్క్ సైన్, ఆర్క్ కాస్, ఆర్క్ టాన్ ఇవన్నీ ఇన్వర్స్ ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్ హైపోట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది, హైపోటెన్యూస్ ఆఫ్ ద రైట్ యాంగిల్. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇది వీటికి ఇన్వర్స్ హైపర్బోలిక్. నెక్స్ట్ డిగ్రీస్ టు ర్యాండమ్, రేడియన్స్, రేడియన్స్ టు డిగ్రీస్. సో ఇవి ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మనకి మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇది చాలా 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 యూజ్ అయిపోతుందండి. మనము ఏదైనా సైంటిఫిక్ గా ఏదైనా చేయాలి అన్నప్పుడు ఈ ఫంక్షన్స్ అనేవి చాలా యూజ్ అయిపోతుంది రీసెర్చ్ వలన. సో చూసేసిద్దామండి. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంకో నంపర్స్ అని అనుకున్నాను. హ్యాండిల్స్ వచ్చేసి 0, 30, 45, 60, 90, 180 వరకు ఇచ్చానండి. అండ్ ఇక్కడ ఏంటి, రేడియన్స్ ఈక్వల్ టు ఎన్పీ డాట్ డిగ్రీ. ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, డిగ్రీ టు రేడియన్స్ అనేది ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాను. ఎందుకు, డిగ్రీ నుంచి రేడియన్స్ కి కన్వర్ట్ చేయడానికి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్పీ డాట్ సైన్ ఆఫ్ రేడియన్స్. ఎన్పీ డాట్ సైన్ ఆఫ్ రేడియన్స్ ఇది రేడియన్స్ గా కన్వర్ట్ అవ్వడానికి, సైన్ ఆఫ్ యాంగిల్స్ కి. నెక్స్ట్ ఇది ఇన్వర్స్ సైన్ ఆఫ్ ఇన్వర్స్ సైన్ వాల్యూస్ కి. నెక్స్ట్ ఇది అండి హైపర్బోలిక్ వాల్యూస్ కి, సైన్ హెచ్ అని యూజ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇది ఇన్వర్స్ సైన్ వాల్యూస్ కి. నెక్స్ట్ ఇది అండి బేస్ ఇచ్చాను, హైట్ ఇచ్చాను, ఇక్కడ హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాను. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయడానికి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత టైం పడుతుందండి, మినిమం మనకు ఒక 10 to 15 minutes అయినా పడుతుంది ఈజీగా కదండి. ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం క్యాల్సిలో అన్ని వాల్యూస్ ఇంటర్ చేసుకుని మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం పడుతుంది. మనకి ఇక్కడ కోడింగ్ లో యూజ్ చేసేసరికి చూడండి, అన్ని కలిసేసి నేను ఒక 1 minute లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో వీటన్నిటి వాల్యూస్ వచ్చేస్తాయి. సో చాలా ఈజీ కదండి. సో చూడండి, వాల్యూస్ అన్ని వచ్చేసాయి. సో సైన్ వాల్యూస్ ఏంటి, ఫస్ట్ సైన్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ద గివెన్ అరే. సైన్ వాల్యూస్ వచ్చేసినాయి చూడండి. చూడండి సైన్ 0, 0, సైన్ 30, 5, 1, 5 అండ్ సైన్ 45, 7 ఈ విధంగా మనకు వచ్చేసాయి. మనకు సైన్ 90, 1,
sin 180, 1.0. Next, చూడండి, ఇన్వర్స్ సైన్ వాల్యూస్ 0, 3, 4, హైపర్బోలిక్ వాల్యూస్ ఇది, ఇన్వర్స్ సైన్ హైపర్బోలిక్ వాల్యూస్, అండ్ ఇది హైపోటెన్యూస్. చూడండి చూడండి, బేస్ ఇచ్చాం 4 అండ్ హైట్ 3 ఇచ్చాం. సో హైపోటెన్యూస్ వాల్యూ ఏంటి? రైట్ యాంగిల్ కి హైపోటెన్యూస్ వాల్యూ, సో అండర్ రూట్ 16 ప్లస్ 9 అంటే 25, అండర్ రూట్ 25 అంటే 5. సో ఇదండి 5. ఈ విధంగా హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనం. ఒక సైన్ ఏ కాదు, పాస్ కానీ టాన్ కానీ ఏదైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ కూడా మనం చేసుకోవచ్చు. స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? మీన్, మీడియన్, వేరియన్స్, మినిమం నంబర్స్, పర్సంటైల్, స్టాండర్డ్ డీవియేషన్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూడండి, ఏ మిన్ కమా ఏ మ్యాక్స్ అనుకున్నాం అంటే మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ రిటర్న్ చేస్తుంది యాక్సిస్. పీటీపీ అంటే ఏంటి? ఇది రిటర్న్ చేస్తుంది, రిటర్న్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ లాంగ్ అండ్ యాక్సిస్. పర్సంటైల్, మీడియన్, మీడియన్ ని కంప్యూట్ చేస్తుంది, మీన్ ని కంప్యూట్ చేస్తుంది, యావరేజ్ ని కంప్యూటీ అంటే స్టాండర్డ్ డీవియేషన్, ది వేరియన్స్ విఆర్ అంటే వేరియన్స్ యావరేజ్. సో ఈ విధంగా మనం అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అన్ని మనకి రెడీమేడ్ గా ఉంటున్నాయి ఇక్కడ. సో చూద్దాం ప్రోగ్రామ్ ద్వారా మనం ఇవన్నీ చూసేసేదాన్ని. మీకు నేను ప్రోగ్రామ్ లాగా రాసి పెట్టేశాను. సో చూద్దామండి. సో చూడండి, ఇక్కడేంటి వెయిటర్, వెయిట్ నార్మల్ వెయిట్ ఇస్తున్నాను, ఇన్పిట్ ఆర్డర్ ఇవన్నీ వెయిట్స్ ఇచ్చినాను. ఇక్కడ మినిమం ఏంటి, మాక్సిమం ఏంటి, ఇందులో మినిమం వెయిట్ ఏంటి, మాక్సిమం వెయిట్ ఏంటి. నెక్స్ట్ ఏంటి, ఎన్పిట్ ఆర్ పిటిపి వెయిట్, రేంజ్ ఆఫ్ ద వెయిట్, మ్యాక్స్ వెయిట్, మిన్ వెయిట్, నెక్స్ట్ పర్సంటైల్ ఇస్తుంది, నెక్స్ట్ మీన్ వెయిట్ ఇస్తుంది, మీడియం వెయిట్ ఇస్తుంది, స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తుంది, వేరియన్స్ ఇస్తుంది, యావరేజ్ ఇస్తుంది. సో చూడండి మనం అవుట్పుట్ చూసేసేద్దాం. సో మినిమం వాల్యూ వచ్చేసి ఇందులో 45, మాక్సిమం వాల్యూ వచ్చేసి 73.25. చూడండి మినిమం అండ్ మాక్సిమం వాల్యూ. అండ్ నెక్స్ట్ మనం ఏంటి, రేంజ్, రేంజ్ వచ్చేసి ఇందులో 28.525 ఇన్ రేంజ్. అండ్ వెయిట్ బిలో విచ్ 70% స్టూడెంట్స్ ఫెయిల్, వెయిట్ బిలో విచ్ 20% వెయిట్ కామా 70 అండ్ పాస్ చేసినాం. పర్సంటైల్ అంటే లైక్ 70% కంటే బిజినెస్ వరకు బిలో వచ్చింది అని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. 55.317 మీన్ వెయిట్. మీన్ వెయిట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోండి. అన్ని యాడ్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ అది మీన్. మీడియన్, మీడియన్ ఇందులో నుంచి, మీడియన్ అంటే మధ్యలో వాల్యూస్ ని, మధ్యలో వాల్యూ మీడియన్ అయిపోతుంది. ఒకవేళ రెండు మధ్యలో వాల్యూస్ వస్తే వాటి రెండింటి ప్లస్ బై టూ చేస్తాం. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, యావరేజ్. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఇది స్టాటిస్టికల్ ఫంక్షన్స్ గురించి. నెక్స్ట్ ఏంటి, బిట్ వడ్లింగ్ ఫంక్షన్స్. బిట్ వడ్లింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్, బిట్ వైజ్ ఫంక్షన్స్. సో దీస్ ఫంక్షన్స్ యాక్సెప్ట్ ఇంటీజర్ వాల్యూస్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ పర్ఫార్మ్ బిట్ వైజ్ ఆపరేషన్స్ ఆఫ్ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ దోస్ ఇన్వర్స్. ఏంటి అంటే మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ ని బైనరీ వాల్యూస్ కి పర్ఫార్మ్ చేస్తున్నారు, బైనరీ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తుంది. బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్సామ్ ఆల్రెడీ చూసాం కదండి, ఇన్వర్ట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఇవన్నీ మనం బిట్ వైజ్ ఆపరేషన్స్ లో చూసాము. సో ఇది ప్రోగ్రామెటికల్ గా మళ్ళీ ఒకసారి చూద్దాము. లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఇవన్నీ మనం ఆల్రెడీ అన్ని చూసుకున్నాము, ఇండివిజువల్ ఎగ్జాంపుల్ తో చూసేసాం కదండి. సో చూడండి ఇప్పుడు ఇంపోర్ట్ నంబర్ యాజ్ ఎంపీ అన్నాము. ఇక్కడ ఏంటి, ఈవెన్ ఆన్ నంబర్స్ ఇస్తున్నాను, 0, 2, 4, 6, 8, 16, 32 అండ్ ఆన్ నంబర్స్ ఇచ్చినాను. ఇక్కడ బిట్ వైజ్ అండ్ పర్ఫార్మ్ చేయమని అడుగుతున్నాను, ఈవెన్ కి ఆర్ కి బిట్ వైజ్ అండ్ ఆర్ చేయమంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ బిట్ వైజ్ ఎక్సార్ అండ్ దెన్ ఇక్కడ ఇక్కడ ఏంటి బిట్ వైజ్ ఎక్స్ఆర్, ఇక్కడ ఇన్వర్ట్ ఆర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఈ విధంగా నేను అన్ని పర్ఫార్మ్ చేస్తున్నాను. సో చూడండి ఏమి వస్తుందండి. సో బిట్ వైజ్ అండ్ ఆఫ్ టూ అరేస్, టూ
1s కి అండ్ వస్తుంది. సో 010, 2,3, 2, 4,5 అంటే మనం రెండింటి ని యాడ్ చేసినప్పుడు అంటే ఈ వాల్యూస్ ని బైనరీ వాల్యూస్ కన్వర్ట్ చేసుకుని యాడ్ చేసి ఇస్తుంది మనకి. నెక్స్ట్ ఏంటి బిట్ వైస్ అండ్ నెక్స్ట్ బిట్ వైస్ ఆర్ బిట్ వైస్ ఎక్స్ ఆర్ ఇన్వర్షన్ నెగటివ్ అండ్ దెన్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఇవన్నీ మనం ఇలా చేయాలి అనేది చూసాం కదా. ఇక్కడ జస్ట్ ప్రోగ్రామేటికల్ గా చూడండి, లెఫ్ట్ షిఫ్ట్ అనేది ఫంక్షన్ యూజ్ చేస్తాం, ఇక్కడ రైట్ షిఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది చూడండి మనం పాస్ చేసేది ఈవెన్ కమా వన్, ఈవెన్ కమా వన్, ఈవెన్ అని ఈవెన్ కమా వన్ అనేది పాస్ చేస్తున్నాము అని అంటే ఇక్కడ ఈవెన్ లో నేను నంబర్స్ అనేది సేవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము పాస్ చేయొచ్చు. ఎన్ని ఎన్ని బిట్స్ ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేయాలి అనేది చెప్తుంది. సో ఈ విధంగా మనము ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. మనం బిట్ వైస్ ఫంక్షన్స్ కానీ స్టాటిస్టికల్ ఫంక్షన్ కానీ ఏంటి హైపర్బోలిక్ ఫంక్షన్స్, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇవన్నీ యూజ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు అండి. సో ఇదండి మన ఫంక్షన్స్ గురించి. మనము ఇవన్నీ మనకి మెయిన్ గా సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ చాలా యూజ్ అవుతాయి, యూనివర్సల్ ఫంక్షన్స్ అనేది. సో ఇదండి. సో ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.